పండించే రైతులు క్రమేపీ ఉద్యాన పంటల వైపు మొగ్గు చూపుతున్నారు మార్కెట్లో పొగాకు పంటకు డిమాండ్ తగ్గుతుండటంతో చేసేదేమీ లేక వాటి స్థానంలో కూరగాయలు పండ్ల తోటలను సాగు చేస్తున్నారు ఈ కోవలోనే పశ్చిమ గోదావరి జిల్లాకు చెందిన ఓ రైతు పొగాకు స్థానంలో కొబ్బరి తోటలను నాటారు అంతర పంటగా మిర్చి సాగు చేస్తూ సత్ఫలితాలను పొందేందుకు సిద్ధమవుతున్నారు పశ్చిమ గోదావరి జిల్లా జంగారెడ్డిగూడెం మండలం మార్కండేయపురం గ్రామానికి చెందిన రైతు కూచిపూడి రమేష్ ఒకప్పుడు పొగాకు పండించేవారు అయితే రాను రాను పొగాకుకు అంతర్జాతీయ మార్కెట్లో ధరలు తగ్గుతూ వచ్చాయి ఇటు పెట్టుబడులు పెరుగుతూ పోయాయి మరోవైపు ప్రకృతి వైపరీత్యాల వల్ల పంటను నష్టపోవలసిన పరిస్థితులు వీటికి తోడు కూలీల సమస్య తీవ్రంగా వేధించడంతో ప్రత్యామ్నాయ పంటలను పండించాలనుకున్నారు రైతు పొగాకు స్థానంలో కొబ్బరిని నాటారు అయితే కొబ్బరి తోటల్లో మొక్కల మధ్య ఖాళీ స్థలం ఉండడంతో ఏడు ఎకరాల్లో అంతర పంటగా మిర్చిని సాగు చేస్తున్నారు ప్రకృతి విధానంలో సాగు చేయటం వల్ల దిగుబడి ఆశాజనకంగా వస్తుందని రైతు చెబుతున్నారు డ్రిప్పు మల్చింగ్ ద్వారాగా మిరపతోటను సాగు చేస్తున్నానండి మిరప తోటను సాగు చేస్తూ ఈ సంవత్సరం గతంలో కంటే విపరీతమైన తెగుళ్ళు వస్తున్నాయండి ఈ తెగుళ్ళు బారి తట్టుకోవడానికి కెమికల్స్ వాడితే గనక ఈ తెగుళ్ళు తట్టుకునే విధానం కనపడలేదండి మాకు అందుచేత నేను ఆర్గానిక్లోకి వెళ్ళానండి ఆర్గానిక్ మందులు వాడుకుంటూ వేప వేపపిండి కషాయం వావుల కషాయం ఈ రకాలు వాడుకుంటా పంచికవ్య పొల్లటి మజ్జిగ కొబ్బరి నీళ్ళు ఇలాంటివి స్ప్రే చేసుకుంటా కొన్ని రకాల తెగుళ్ళను తట్టుకునే విధానంగా తయారు చేసుకుంటూ చేస్తున్నాను అండి వేపపిండి పస్తా ఎనిమిది వందల రూపాయలు పాతి కేజీల పస్తా ఉంటే మా ఈ ఏడు ఎకరాల తోటకి ఒకసారి కొట్టడానికి సరిపోతుంటుందండి పాటు వావులాలకు రసం లీటర్ వచ్చి వంద రూపాయలు పడుతుందండి పాతిక లీటర్లు అది సరిపోద్దండి దాని మీద ఏంటంటే పురుగు కంట్రోల్ చేయడానికి ఈ కొత్త కొత్త రకాలు నల్ల తామర పురుగు అన్నది ఈ సంవత్సరం విపరీతమైన ఉధృతిగా ఉందండి నల్ల తామర పురుగుకి ఫస్ట్లో అక్కడక్కడ మాకు కొంచెం కనబడేపాటికి అక్కడ కూడా పురుగు కనబడే వాటికి స్ప్రే చేసామండి కంట్రోల్ అయింది మళ్ళీ కొంచెం పెరిగిందండి అందుకని మూడు రోజు మూడు నాలుగు రోజుల కోసం దప్పసప్పన స్ప్రే చేస్తున్నామండి ఈ ఆర్గానిక్ మందులు స్ప్రే చేయడం వల్ల కొంతవరకు మాకు పంట బాగానే కనపడుతుందండి ఏ పంటకైనా సరే డ్రిప్ వల్ల వాడే నీరు అన్నది సరిపోద్ది మనం డ్రిప్ అన్నది అవకాశాన్ని బట్టి పెట్టుకోవచ్చు అండి మనకి ఈ వేళ తడి కావాలనుకుంటే ఈ వేళ పెట్టుకోవచ్చు అండి అవసరం లేదనుకుంటే పెట్టుకో అవసరం లేదండి అందుచేత మనం మల్చింగ్ పేపర్ ఉండటం వల్ల మల్చింగ్ పేపర్ కింద హ్యూమిడిటీ ఎక్కువ ఉండటం వల్ల ఆ ఆరుదల శాతం తక్కువ ఉంటుందండి తేమ శాతం ఎక్కువ ఉంటుంది దాని చేత ఏ పంటకైనా సరే మీకు డ్రిప్ చేయడం వల్ల ఏ పంటకైనా సరే తడి దానికి మామూలుగా వాడి నీరు కంటా కూడా డ్రిప్పు వల్ల యాభై పర్సెంట్ ఆదా అవ్వద్దండి మల్చింగ్ పేపర్ వేయడం వల్ల కలుపు తగ్గుద్దండి కలుపు ఇబ్బంది తగ్గుద్ది మాకు అంతర్ సాగు ఉండదండి దీనిలో మామూలుగా వేసిన దగ్గర నుంచి మనం డ్రిప్పు వల్ల మందులు ఇచ్చుకోవడం అండి ఫెర్టిలైజర్ వేస్ట్ అవ్వదండి గాలిలో వేపరయ్యి ఫెర్టిలైజర్ ఏది కూడా వేపర్ అవ్వకుండా ఉంటుందండి మనకు భూమిలో వేస్ట్ అయ్యి ఫెర్టిలైజర్ కూడా వేస్ట్ అవ్వకుండా ఉంటుంది అండి మనం డ్రిప్ ద్వారా ఇచ్చుకోవడం వల్ల మొక్క వేరు దగ్గర మనం వాడిన ప్రతి మందు కూడా వేరు దగ్గరికి వెళ్ళడం వల్ల డైరెక్ట్గా మొక్క తీసుకుంటుందండి మామూలుగా మనం సాయిల్లో మనం ఫెర్టిలైజర్ వేస్తే కనుక వారం నాలుగు నుంచి వారం రోజుల దాకా ఫెర్టిలైజర్ తీసుకోదండి డ్రిప్ వల్ల రెండో రోజు నుంచి మూడో రోజుకి మొత్తం మనం ఇచ్చిన ఫెర్టిలైజర్ తీసుకుని తోట గ్రోత్లో కానీ అన్ని రకాలు బాగుంటుందండి ఈ మల్చింగ్ పేపర్ వేయడం వల్ల ఫెర్టిలైజర్ వేస్ట్ అవుతూ ఉండదు మనకి శాతం మనం కావాల్సినంత ఇచ్చుకోవచ్చు కలుపు నివారణ బాగుంటుందండి రైతు రమేష్ వ్యవసాయంలో పెట్టుబడులను తగ్గించుకునేందుకు ప్రకృతి వ్యవసాయాన్ని ప్రారంభించారు సొంతంగా ఎరువులను తయారు చేసుకుంటూ మొక్కలకు అందిస్తున్నారు దిగుబడులు కూడా నాణ్యంగా వస్తున్నాయి అయితే ఈ ఏడాది తెలుగు రాష్ట్రాల్లో మిర్చి పంటను నల్లతామర పురుగు సోకి మిర్చి రైతులు మొత్తం నష్టపోయారు కానీ ఈ రైతు ప్రకృతి విధానంలో పంట సాగు చేయడం వల్ల ఎలాంటి నష్టం జరగలేదు మనం ఏదో పంట చేస్తా సాగు చేస్తా ఉంటే ఆ పంట ఇచ్చి ఎరువు కానివ్వండి నీరు కానివ్వండి అన్ని రకాల కొబ్బరి మొక్క కూడా తీసుకుని దా అది కూడా పంట బాగుంటుందన్న ఉద్దేశం చేత అంతర్ సాగు చేస్తున్నాం అండి ఖర్చులు అయితే అధికంగానే ఉన్నాయండి ఈ ఎరువుల ఖర్చులు కూలీల ఖర్చులు అన్ని విపరీతంగా దాని మీదే కొంచెం వ్యవసాయం అన్నది ఎక్కువ ఇబ్బంది కలుగుతుందండి పిచ్చి పంట అంటే అది వాతావరణాన్ని బట్టి పంటను బట్టి ఉంటుందండి మార్కెట్ ఇది ఏ పంటకైనా సరే మార్కెట్ అన్నది దళార్ చేతిలో ఉంటుందండి నల్ల తామర పురుగు అన్నది ఏ రకమైన పురుగు మందు వాడినా సరే కెమికల్ ఏది వాడినా అసలు కంట్రోల్ అవట్లేదండి ఈ ఆర్గానిక్ వల్ల కొంతవరకు కంట్రోల్ అవుతుందండి అయితే ఈ ఆర్గానిక్ అయినా సరే దగ్గర దగ్గరలో కొంచెం ఎక్కువ సార్లు కొట్టుకోవడం వల్ల కంట్రోల్ అవుతుందండి